ఏసయ్య ఒకనాడు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాడు. అందుకు వారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నారు. అందుకు ఏసయ్య, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు, కనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టినవారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, ఏసయ్య వారితో ఇట్లనను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండటం వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను, కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, ఏసయ్య నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచూ తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు, నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము, అబ్రహామును ప్రవక్తలను చనిపోయేది, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడును మరణం రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయేది, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొని ఎడల నా మహిమ వట్టిది, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును, కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెనను. అందుకు యూదులు, నీకు ఇంకను ఏ 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, ఏసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ ఏసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ప్రియారా, ఏసయ్య యూదులకు వారి యొక్క పాపపు దాసత్వం గురించి తెలియజేసి ఆ దాసత్వం నుండి స్వతంత్రులుగా అవ్వమని చెప్పాడు. కానీ వారు ఏసయ్య చెప్పిన ఆత్మీయ సత్యాలను అర్థం చేసుకోలేకపోయారు. వారు శరీరానుసారంగానే ప్రవర్తించారు. దేవుని మాటలు మనకు ఆత్మీయ సత్యాలనే తెలియజేస్తాయి. ఆయన మాటలయందు ఎవరైతే నిలిచి ఉంటారో వారే దేవుని శిష్యులై ఉంటారు. మనం ఆయన మాటల ప్రకారం జీవిస్తూ నిత్యరాజ్యానికి వారసులమవుదాం, పాపపు దాసత్వం నుండి స్వతంత్రులమవుదాం. కంఠత వాక్యం. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మీకు ఒక ప్రశ్న, అబద్ధమునకు జనకుడెవరు?